నల్లగొండ బిఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేం. గతంలో చెప్పిన మళ్ళీ పిటిషన్ వేసుడింది. బిఆర్ఎస్ తీర్పై హైకోర్టు ఆగ్రహం, లక్ష జరిమానేసిందాలకు. ఏ మళ్ళీ ఎట్లొస్తారా బాబు, ఎట్లయితే మొన్న చెప్తుందిగా మళ్ళీ వచ్చిండ్రా, మళ్ళీ వస్తే మీ పని అవుతుంది అని చెప్పేసి ఊకుకు వచ్చిరు, వచ్చి ఈ కోర్టు టైం అంతా వేస్ట్ చేస్తారని చెప్పేసి లక్ష రూపాయలు వేసేసిందట. ఎవరికి రాజకీయ నాయకులకు పవర్ లో ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. లక్ష రూపాయలు ఏమైనా వాళ్ళకి చెప్పేది విషయం కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 1000 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇజ్జత్ పోయే కథ అనమాట. ఇది పవర్ లో ఉన్నప్పుడు 100 కోట్ల స్థలాన్ని 3,23,000 కైవసం చేసుకున్న బిఆర్ఎస్ ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎకరం స్థలంలో బిల్డింగ్ నిర్మాణం, రెగ్యులరైజేషన్ కు మున్సిపాలిటీ ఒప్పుకోవడం లేదని గతంలో హైకోర్టులో పిటిషన్, జోక్యం చేసుకోవాలని వినతి, అప్పట్లోనే తిరస్కరించిన న్యాయస్థానం. కూల్చివేతల భయంతో మరోసారి ముందు కోర్టు ముందుకు టైం వేస్ట్ చేస్తున్నారని బిఆర్ఎస్ పై హైకోర్టు ఆగ్రహం, పిటిషన్ తిరస్కరించింది. దీనికి ఇంకా కంటిన్యూషన్ వారుతుంది, అసలు మిస్ అయిపోయింది. ఇక నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేతలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. బిల్డింగ్ క్రమబద్ధీకరణ వివాదంపై 2వ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి తేల్చిన అంశంపైనే మరోసారి పిటిషన్ ఎట్లా వేస్తారని నిలదీసింది. ఏ కోర్టు టైం వేస్ట్ చేసినందుకు లక్ష రూపాయల నగదును నల్గొండ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని బీఆర్ఎస్ ను ఆదేశించింది కోర్టు. ఇక ఈ మొత్తాన్ని 4 వారాల్లోగా డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తక్కువ ధరకు దక్కించుకొని పర్మిషన్ లేకుండా కట్టేసిందంట. నల్లగొండ నడిబొడ్డున అగ్రోస్ సంస్థకు చెందినటువంటి 2 ఎకరాల స్థలం 100 కోట్ల రూపాయలు పలుకుతుంది. కానీ గత ప్రభుత్వం కేవలం 3,23,000 రూపాయలకు మాత్రమే బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి దారదత్తం చేసింది. 2 ఎకరాలు తీసుకొని దాంట్లో బిల్డింగ్ కట్టి క్రమబద్ధీకరణ చేయాలి అంటున్నారు. పేదోడు చిన్న గుడిసేసుకుంటే గుడిసెవీకే రాజకీయ నాయకులు ఉన్నారు, గుడిసెవీకే అధికారులు ఉన్నారు, మరి ఇది కనిపిస్తలేదా మీకు? అట్లుంటది అన్నట్టు నల్లగొండ నడబుడ్డున కడతా ఉంటే ఏం చేస్తా ఉన్నట్టు మీరు, రాజు తలుచుకుంటే దెబ్బ కొదువు అన్నట్టు అట్లుంటది లెక్క. ఒకసారి జమిలీ ఎన్నికల గురించి ఎవరేమేమి అంటున్నారు.